పిల్లలు, మునుపటి వీడియోలో మనం పొడవును కొలిచే వివిధ పద్ధతుల గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దీని గురించి మరింత తెలుసుకుంటాం. చందా ఈరోజు ఒక పనిపై బ్యాంకుకు వెళ్ళింది. కానీ తను కొన్ని కాగితాలు తన ఇంట్లోనే మర్చిపోయింది. తను వెంటనే అప్పుకి ఫోన్ చేసి తన ఇంటికి వెళ్ళి ఆ కాగితాలు తీసుకురమ్మని చెప్పింది. అప్పు కాగితాలని తను ఎక్కడ వెతకాలని అడిగినప్పుడు చందా తనతో తన ఇంటి తలుపు నుండి లోపలికి వెళ్ళాక అతను 10 అడుగులు ముందుకి నడిస్తే తనకి అక్కడ ఒక నీలిరంగు బీరువా కనబడుతుంది. ఆ బీరువాలో అన్నిటికంటే కింద ఉన్న గడిలో అతనికి ఆ కాగితాలు ఒక సంచిలో దొరుకుతాయి అని చెప్పింది. అప్పు వెంటనే చందా ఇంటికి చేరుకున్నాడు. తాను చందా చెప్పిన సూచనల ప్రకారం తన ఇంటి తలుపు నుండి లోపలికి వెళ్లగానే 10 అడుగులు ముందుకి వెళ్లి 2వ గదికి చేరుకున్నాడు. అతను అటు ఇటు అంతటా ఆ నీలి బీరువాని వెతికాడు. కానీ అతనికి అదెక్కడా కనబడలేదు. అతను చందాకి ఫోన్ చేసి తనకి ఆ బీరువా ఎక్కడా కనబడడం లేదు అన్నాడు. చందా బ్యాంకు నుండి తిరిగొచ్చింది. ఇంటికి చేరుకున్న తర్వాత అప్పుకి తాను ఫోన్లో ఎలా వివరించిందో అదేవిధంగా 10 అడుగులు ముందుకి నడిస్తే తనకి బీరువా కనిపించింది. పిల్లలు, ఇలా ఎందుకు జరిగిందో మీరు చెప్పగలరా? అది చందా కాళ్ళు చిన్నవి మరియు అప్పు కాళ్ళు చాలా పెద్దవి, కాబట్టి చందా వేసిన 10 అడుగుల దూరం అప్పు నడిచిన 10 అడుగుల దూరం సమానం కాదు. కాబట్టి అప్పు చందా తలుపు నుండి 10 అడుగులు ముందుకి వెళ్ళి 2వ గదికి చేరుకున్నాడు. అప్పుకి చందా చేసిన తప్పు తెలిసిపోయింది. కాని మనం ఈ తప్పుని ఎలా సరిచేయవచ్చు? రండి, అప్పు చందాకి ఏం చెప్తున్నాడో చూద్దాం. ఒక చోటు నుండి మరొక చోటుకి మధ్య దూరం చెప్పవలసి వచ్చినప్పుడు నేలపై ఉన్న టైల్స్ పొడవును ఉపయోగించవచ్చని అప్పు చందాకు చెప్పాడు. అతని టీవీ తన బల్ల నుండి 4 టైల్స్ దూరంలో ఉంది. మరియు అతని నీలిరంగు బీరువా అతని తలుపు నుండి 8 టైల్స్ దూరంలో ఉంది. చందాకి అప్పు చెప్పింది అర్థమైంది. పిల్లలు, మీరు కూడా 2 చోటుల మధ్య దూరం కొలవడానికి ఏదైనా పొడవు కర్ర, టైల్ లేదా తాడు లాంటి వస్తువుల పొడవుని ఉపయోగించవచ్చు. పిల్లలు, ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో పొడవుని కొలిచే వేర్వేరు పద్ధతుల గురించి నేర్చుకున్నాము. తదుపరి వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులని చూద్దాం.